యలమంచిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువి రమణమూర్తి రాజు అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం చిమలాపల్లి మడుతూరు డోసూరు దోపెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా కుల మత ప్రాంత వర్గ పార్టీ భేదాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామని నూతన మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలను కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఆయన తెలిపారు. నవరత్నాలు లేని కూడా చాలా ఫోన్ చేశారు. మరి మీ గ్రామాల్లో చంద్రబాబు కంపెనీ ఏ విధంగా తీసుకుంటుంది మీరు ముందుకే తెలుసు. మరి మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చుకున్నారు. మేము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చుకున్నాం. వాలంటీర్లు ఎంత చక్కగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. వాలంటీర్లు అంటే ఎవరో కాదు, మీ కూతుర్లు, మీ కోడళ్ళు, మీ అన్నదమ్ములే. వాళ్ళకే 50 ఇల్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మీ అవసరమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఏ పార్టీలు లేవు, కులాలు మతాలు లేవు, అర్హులా కాదా ఒకటే. అర్హత అయిన వాళ్ళందరికీ కూడా మరి ఏ సంఖ్యా పథకం కూడా వదిలిపెట్టకుండా